హే లంగా బోణి నెటితో రద్దై పోని సింగారాన్ని జీరోతో సిద్ధం కాని జీరో అవుదామని ఎత్తుకున్నావు జీరో అయిపోయావు. అవకాశం దొరికితే మామూలుడు కాదు జుత్తు. ఇల్లు ఎక్కడ తీసుకుందాం మనం? ఈ వీధి బాగున్నట్టుంది, ఇల్లు ఇక్కడే తీసుకుందాం. ఈ వీధిలో మాత్రం వద్దు, ఈ వీధిలో చాలా డేంజర్ గా ఉన్నారే. నిన్నేమో గుడ్లా అప్పుకున్నా, ఇంకా ఈ వీధి అంతా ఓకే బంగారం. ఈ బిల్డప్ ఇంకా రాదేటి ఒక పిన్నే. చెప్పురా ప్రాబ్లం ఏంట్రా? నీకు ముందు చెత్త చేయమని చెప్పలేదురా బాబు. ముగ్గైవా పొద్దున హెలికాప్టర్ తెప్పించా, దాని మీద ఎక్కి ముగ్గేస్తా. ఇక్కడ ఎక్కకులే గానీ అక్కడ ఎక్కి కూర్చోపో. ఇలాప చూపే బంగారం అంటే మీరు ఇప్పుడు అడిగితే లేట్ గా పడుకున్నా అని చెప్పాలి కదండి. నడసం చాలా మంచిదండి, ఏం చెప్పినా కూడా అంటది. చూడండి ఒకసేపు పనికి మాలిందానా, నువ్వు ఎందుకు పని చేయవు కదా అది తీసారా. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుండెకాయలు. వరే 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 వరే, గుమ్మడికాయలు ఉన్నాయా? వెనకాల వస్తున్నాయండి, వెనకాల వస్తున్నాయా? ఏమైనా స్పెషల్ గా ఉందా? ఏమంటే క్యాలీఫ్లవర్ ఉందండి. ఎంత? 5000. క్యాలీఫ్లవర్ కి 5000 ఎందుకు? మొన్నే సినిమాలో హీరోగా చేసిందండి. సంపూర్ణేష్ బాబు అడ్డు పెట్టుకున్నాడు కదా. మరి సంపూర్ణేష్ బాబు ఏం అడ్డు పెట్టుకున్నాడు? అడిగి వస్తాను, ఆగండి. బెండకాయలు చివరి ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకండి? ఎందుకంటే వంకాయ ఎరగదు కాబట్టి. మాకేదన్నా పెళ్లి సంబంధం ఉంటే చూడరా, అది ముగ్గురు ఒంటరిగా చింకిపోతున్నాము. సరే చూస్తా నాకు. వాళ్ళే పెళ్లి కూతుర్లు, మాట్లాడుకోండి. అరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? చాలా అందంగా ఉండాలి, పాట పాడే అమ్మాయి కావాలి. చూపే బంగారమాయనే శివాలి, చూపే బంగారమాయనే. వాళ్ళిద్దరు యాక్టివ్ గా ఉన్నారు, నువ్వేంటి బాధకున్నావు? మనసేం బాగాలేదు. అదెందుకు తిన్నావు? అదెందుకు తిన్నావు? నాకైతే చిన్నప్పటి నుంచి బీట్ బాక్సింగ్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టరా నాకు. బీట్ బాక్సింగ్ వచ్చింది, పిస్టల్ వచ్చినాయి, దీనికి ఎలా కొట్టేసుకుంటుంది. పెళ్లి కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. అయ్యి ఒకసారి మీరు లైన్ లో నుంచోండి, ఫస్ట్ మాకు సిగ్గుపడండి. దీనికి ఏదో రోజు మూతి పట్టేస్తే అప్పుడు దైద్రు వదిలిపోద్దు. ఒకసారి మీరు వాక్ చేయండి సిగ్గుపడుతూ. ఎవలాగా నిరూపించుకోలేకపోతుంది పాపం. మీరు చెయ్యండి సిగ్గుపడతా అనిపిస్తుంది కదా రాకేష్ టీమ్ లో బెటర్ అని. నీకేమొచ్చు? ఈత ఈత పిల్లలు చెప్పా.
నీకే వచ్చు, నీకేది వస్తుందని అడగలేదు, ఏ వచ్చని అడిగా. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మా ఫ్యామిలీ, మేమే తయారు చేసాం. మూడు చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు తయారు చేసిన అనిపించింది. ఈ చిన్న చెల్లి దీనికి బాగా కోళ్లు పెంచుకోవడం అంటే ఇష్టం. కోళ్ళు కింద మట్టేస్తే ఏం చేస్తే అవి? ఆ కోడ్ని ఇమిటేట్ చేసి చేసి అలా అయిపోయింది అది. దీనికి ఏంటంటే డాక్టర్ ఏం చెప్పాడంటే కొంచెం పెద్ద కళ్ళు చేసి చూస్తేనే ముందు కనిపెత్తామని చెప్పారు. మధ్య మధ్యలో చిన్న మ్యూజిక్ టోన్ పెట్టుకోమ్మా, సెట్ అయిపోద్దని చెప్పారు. అప్పటి నుంచి ఇది పెద్ద చెల్లి, దీనికి తెలియదు ఏం చేస్తుందో, దీనికి తెలియదు ఏం చేస్తుందో. మీ చెల్లెలు మాకు నచ్చలేదు అయ్యా. ఎందుకు నచ్చలేదండి? వాళ్ళకి ఏమి రావట్లేదు, సిగ్గుపడమండి, సిగ్గుపడట్లేదు. ఇప్పుడు ముగ్గురు చేస్తారు ఓకేనా మీకు? మా నాన్నబాయితీ, మన బాడీ లాంగ్వేజ్ లు ఒక్కసారి ఒక్క రూపం చూపించండి. పర్థం ఫస్ట్ టైం అనవసరంగా గంటప్పులు ఏమని అనిపించింది. అసలు అసలు ముందే తెలుసుండి అసలు గంటప్పులు వేసేవాడిని కాదండి. థ్యాంక్ యూ సో మచ్ వదిలి వదిలి ఎందుకు వెళ్తాను? నువ్వు టీమ్ వెళ్ళకుండా మంచి చేసుకొచ్చాలి. అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య, అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మని చూపించాలి అంతేగా. మండుతున్నట్టుంది. భాస్కర్ గారు, అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ. ఇంద్రజమ్మ గారు, అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూ ఫ్లూటు జింక ముందు కాదు. పెళ్ళైన రెండో రోజే నా పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆడలేకపోతే బతకటం కష్టం అంటారు కానీ ఇదిగో నేను బాగానే బతుకుతున్నాను, నాకే ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదా? ఏ ప్రాబ్లం లేదు. రెండు రోజులకి వెళ్ళిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని మొగుళ్ళేని ఆడది చాలా కష్టమండి బతకడం ఈ సమాజంలో. సాంప్రదాయిని మగవాళ్ళేని ఆడది పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరు ఏంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏదా మీ పేపర్లు ఏది? సాంప్రదాయిని చెప్పకి అన్ని నోట్లోకి వచ్చేసేంత. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.